నామినేషన్ల మీద మొన్న ఫ్లవర్ ప్లాంట్ నేను అసెంబ్లీలో కొట్లాడితేనే జగదీశ్వరెడ్డి అనే అప్పుడు ఉన్న మంత్రి మాట్లాడితే మా ముఖ్యమంత్రి గారు ఇమ్మడే జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ ఇచ్చాను, రేపు మాపు రిపోర్ట్ వస్తుంది, ఈరోజు పేపర్లో కూడా నరసింహారెడ్డి ఆనరబుల్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఫార్మన్ ఆయన రిపోర్ట్ ఇచ్చిన త్వరలో నెల రోజులలో ఆ దోపిడీ అంతా కూడా బయటకు వస్తుంది. కరెంటు పేరు మీద దోసుకున్నావు తప్ప నువ్వు కరెంటు ఎప్పుడు ఇవ్వలే. మేము ఇంత కష్టకాలంలో 40,000 కోట్లు ఇవాళ సింగరేణికి బకాయి ఉంది కదా, సింగరేణికి బకాయిలు ఉన్నది ప్రభుత్వం. సింగరేణి టెండర్లు, సింగరేణిలో నువ్వు చేసిన మాయ మీకు ఉదాహరణకు చెప్తా, ఇదే ప్రతిమా శ్రీనివాసరావు అదాని పేరు మీద ఒక టెండర్ వేసుకుంటే నైని కోల్ బ్లాక్లో 20,000 కోట్లు అది 61,000 కోట్లు చేసాను. నేను కోల్ కమిటీలో మెంబర్గా లోక్సభ మెంబర్గా ఫైట్ చేసి ఆఖరికి ప్రైమ్ మినిస్టర్ దృష్టికి తీసుకుపోయి దాన్ని క్యాన్సల్ చేపిస్తే 1,993 రూపాయల పర్ టన్ ఉండే కోలు 190 రూపాయలకే యాక్షన్లో టెండర్ పెట్టించిన మళ్ళీ ట్రాన్స్పరెంట్గా. బీపీఆర్ అనే నెల్లూరు కాంట్రాక్టర్ ఇప్పుడు మన ఎంపీగా పోటీ చేసాం, ఆయన తీసుకున్న వరకు 1,093 ఎక్కడ, 193 రూపాయలు ఎక్కడ, 40,000 కోట్లు సేవ్ చేసిన ప్రైమ్ మినిస్టర్ గారితో క్యాన్సర్ అని బై హ్యాండ్ రాపించిన. అది లేకపోతే ఇంకో 40,000 కోట్లు పోతుంది సింగరేణికి. సింగరేణికి 51%, 49% కేంద్రాన్ని వీళ్ళకి నష్టం జరుగుతున్నాయి. ఇన్ని దోపిళ్ళు చేసినా ఇవాళ మాట్లాడే మాటలు ఆయన గంటన్నర మాట్లాడే మాటలు ఆఖరికి ప్రజలు గుర్తించి ఇంట్లో కూర్చోబెడితే అసెంబ్లీ 2 సార్లు జరిగితే అసెంబ్లీకి వచ్చే ముఖం లేదు. అంటే ముఖం అంటే చేసిన దోపిడీలు ఏడపై బయట పెడతామని చెప్పి అసెంబ్లీకి రాకుండా బయట మాట్లాడు. అసెంబ్లీ నడిచే సమయంలో హెలికాప్టర్ పోయి నల్గొండలో వచ్చి మాట్లాడాడు. నల్గొండకు వస్తాను సిగ్గుండాలి. ఎస్ఎల్బిసిను బ్రాహ్మణవిలన ప్రాజెక్టు డిండిను పూర్తి చేసి వచ్చేది ఉండే. మహాత్మా గాంధీ యూనివర్సిటీ కడితే ఒక బిల్డింగ్ ఇన్కంప్లీట్ ఉంటే 4,000 మంది స్టూడెంట్స్ ఉంటే 16 మందే పర్మనెంట్ స్టాఫ్ ఉన్నాం. ఇప్పుడు మీలో బిల్డింగ్స్ అన్నీ కూడా నేను 3 నెలల్లోనే అన్ని శాంక్షన్ చేయించింది. ఆడ ఆడికొచ్చి మాట్లాడుతున్నాయన అసెంబ్లీకి రాకుండా. ఆయన బీఆర్ఎస్ పార్టీకి 4 MP సీట్లు 1 MP సీట్లు 2 అని సర్వేలు వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినా ప్రజలతో ఉంటాం. రాష్ట్రాన్ని సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళతో ఏం కాదు, గెలిచామన్న నమ్మకం కాంగ్రెస్ నేతల్లో లేదంట. రేవంత్ రెడ్డికి మంత్రులకు బుద్ధి ఉంటే ప్రభుత్వంలో ఎట్లా కరెంటు నడిచిందో అట్లా నడపమనని చెప్పలేరా? 6 నెలల్లో ఒక్క పాలసీ ప్రకటించలేదు. దుర్యోధన ప్రభుత్వంలో మొదటి కేబినెట్లో 40 కేబినెట్ మీటింగ్ ఎన్ని రోజులకు ఒకసారి పెట్టినావు కేసీఆర్? 15 రోజులకు ఒకసారి కేబినెట్ మీటింగ్ పెట్టాలి. అదే నువ్వు సెక్రటరీకి ఎన్నిసార్లు ఇచ్చినావు? మొత్తం కేబినెట్ మీటింగ్ 15 నెలలో ఎన్నిసార్లు పెట్టినావు లెక్క తీద్దాం. ఎన్నిసార్లు సెక్రటరీకి వచ్చినావు చూద్దాం. ఈ 5 నెలల్లో మా ముఖ్యమంత్రి గారు మంత్రులం ఎన్నిసార్లు సెక్రటరీలో ఎన్ని వేల మందిని కలిసినావు? నువ్వు మీరు 8,000 మందిని కలిసినావు. అందుకనే ఇవన్నీ చేసుకుంటూ నేను చెప్పదలిచింది, ఇవాళ ప్రెస్ మీటింగ్ మిమ్మల్ని అందరినీ కూడా పిలిచింది. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక రాక్షసునిలాగా ముఖ్యమంత్రి అన్నారని ప్రతిపక్ష నాయకుడు అనొద్దు. దేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో, గతంలో, ఇక ముందుగా పాత తరం కానీ రాబో కాలంలో కూడా ఎవరు చేయనంత నీచమైన పని టెలిఫోన్ ట్యాపింగ్. రాధాకృష్ణారావు ప్రభాకర్రావు గారు అనే రిటైర్డ్ అధికారిని పెట్టుకొని ఎస్ఐబి చీఫ్గా ఉండే రిటైర్ అయినాక ఎక్షన్ చెనిచ్చి ఆయన కింద ఒక రౌడీ గ్యాంగ్, రాధాకృష్ణారావు, ప్రణీత్రావు, భుజంగరావు, తిరుపతి అన్న ఇలాంటి మొత్తం రౌడీలను పెట్టి ప్రజాస్వామ్యాన్ని అభయాన్ని చేస్తూ ప్రతిపక్ష పార్టీలని, బిజినెస్మెన్లని, ప్రెస్ వాళ్ళని మొత్తం కూడా ట్యాపింగ్ చేసి వాళ్ళ దగ్గర 100,000 కోట్లు వసూలు చేసి ఎంత పెద్ద తప్పు చేసినావు కేసీఆర్? నువ్వు నేను చెప్పిన ఈ ఆ తప్పులన్నీ ప్రజలు క్షమించినా నువ్వు చేసిన ఈ తప్పుతో నీ ప్రజాస్వామ్యంలో
పాలకులు అంటే నమ్మకపోయే విధంగా నీ ప్రవర్తన ఉన్నది.